ఆఫ్ స్క్రీన్లో స్టార్స్ అంతా ఎంతో ఫ్రెండ్లీగా క్లోజ్గా ఉన్నా ఫ్యాన్స్ మాత్రం బౌండరీస్ క్రియేట్ చేసుకుని పోటీకి దిగుతుంటారు. నందమూరి మెగా ఫ్యామిలీల విషయంలో ఈ పోటీ కొంచెం తీవ్రంగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం 2017 సంక్రాంతి సీజన్. అయితే అనూహ్యంగా రెండు సినిమాలు గ్రాండ్ సక్సెస్ సొంతం చేసుకోవడంతో అంతా సంతృప్తి చెందారు. అయితే ఈ సంవత్సరం మరోసారి మెగా నందమూరి క్లాష్కి ముహూర్తం ఫిక్స్ అవుతుంది. కాటం రాయుడు షూటింగ్ కంప్లీట్ అవ్వగానే త్రివిక్రమ్ డైరెక్షన్లో పొలిటికల్ థ్రిల్లర్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు పవన్. అలాగే జనతా గ్యారేజ్ గ్రాండ్ సక్సెస్ తర్వాత చాలా కథలు విని ఫైనల్గా బాబీ దగ్గర ఆగిన ఎన్టీఆర్ కూడా 11 ఫిబ్రవరి తన కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. కాకపోతే ఈ రెండు సినిమాలకు 11 ఆగస్టున రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారట. 11 ఆగస్టున రిలీజ్ చేస్తే దాదాపు 5 రోజుల పాటు లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది. పైగా ఇద్దరు డైరెక్టర్స్ కూడా బౌండరీ స్క్రిప్ట్తో ఫుల్ ప్లానింగ్తో ఉండడం వల్ల ఈ డెసిషన్ ఫైనల్ కాబోతుందట. ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి రెండు భారీ సినిమాలు రిలీజ్ అయ్యి హిట్స్గా నిలవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కూడా అలాంటి రిజల్ట్ రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మొత్తంగా చూస్తే 2017 టాలీవుడ్కి లక్కీ ఇయర్గా మారడం ఖాయమనిపిస్తుంది. నీరా